ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవాల్లో భాగంగా శనివారం ఇండోర్ స్టేడియం నుండి ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు నిర్వహించ తలపెట్టిన జాతీయ సమైక్యత ర్యాలీని జిల్లా విద్యాశాఖాధికారిణి శ్రీమతి ఆర్ఎస్ గంగాభవాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రజలందరిలో జాతీయ సమైక్యతను పెంపొందించడానికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ వారి ఇంటిపై జెండాలను ఎగరవేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అపుస్మా ఏలూరు జోన్ అధ్యక్షులు కొండపల్లి చంద్రశేఖరరావు మాట్లాడుతూ, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఈ ర్యాలీని ప్రారంభించామని చెప్పారు. జోన్ సెక్రటరీ ఎన్ఆర్కే ప్రసాద్, కోశాధికారి కె వినోద్ కుమార్ మరియు దెందులూరు జోన్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్లతో పాటు రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఎంబీఎస్ శర్మ, రాష్ట్ర ఉపాధ్యక్షులు మార్గాన్ని నాగశ్రీకాంత్ మరియు వివిధ సంస్థల డైరెక్టర్లు, 3500 మంది విద్యార్థిని విద్యార్థులు, ఎన్ఆర్ఐ సెంతెర్సా జూనియర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మన ఏలూరు అండ్ దెందులూరు జోన్ ప్రైవేట్ అనేడెడ్ పాఠశాలలు చాలా పెద్ద ఎత్తున హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఒక ర్యాలీని నిర్వహించబోతున్నాయి. సో ఒక చక్కని ప్రయత్నాన్ని చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం.